పార్లమెంట్ ని కమ్మింప చేసుకొని పారిపోయారు తప్ప పార్లమెంట్ లో చర్చించలేనటువంటి పిరికిబంద ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అందుకోసం ఇవాల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీరు చిత్తశుద్ధి ఉంటే భారతీయుల ఆస్తులు కాపాడాలని దమ్ము ధైర్యం మీకు ఉంటే వెంటనే అరెస్ట్ చేయండి లేదా పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీ చేసి ఎంక్వైరీ చేయండి పారిపోబోతా ఉన్నాడు విదేశాలకు పారిపోబోతా ఉన్నాడు ఆయన అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయమని అడిగితే ఒక్క మాట మాట్లాడలేదు అత్యవసరంగా క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి ప్రజల్ని మభ్యపరిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని కూడా ఈ 8 లక్షల కోట్ల అవినీతిని కూడా మీలాగా ఒక పాత్రికేయుడు మీలాగా ఒక జర్నలిస్ట్ ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆయుధం ద్వారాగా కనిపెట్టి అదాని యొక్క దొంగ ఆర్థిక నేరస్థాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి ఇవాళ మేము ఆఫీసర్లు అడుగుతా ఉంటే చూడండి ఎంత మంది పోలీసుల చేత మమ్మల్ని ఆపాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము ఈ గేటు తెరిచి మేము ఎల్ఐసీలో డబ్బులు పెట్టుకున్నాం మా డబ్బుల గురించి అడగాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంటే తలుపులకు తాళం వేసి నరేంద్ర మోడీ మద్దతు పలుకుతున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నరేంద్ర అదానికి ఏమైనా మద్దతు ఉంటున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అందుకోసమే కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉంది వెంటనే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలి వెంటనే అదానిని అరెస్ట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.